మీ యూనిట్లో పురుషోత్తముడు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పండి, ఇలా చీటింగ్ ఇప్పుడు అందరికి పొగడాలి. పురుషోత్తముడు అంటే అందరు కలిసి చేసిన ఒక పురుషోత్తముడు. అందరు పురుషోత్తములే, అందరు పురుషోత్తములే, అందరు అందరు. సరే, మీరు అంటే మెయిన్ జనరల్గా డైరెక్టర్కి హీరో సపోర్ట్ చేస్తాడు పలానా నిర్మాత అని చెప్పేసి కొంచెం హీరో సపోర్ట్ చేసి డైరెక్టర్గా ఛాన్స్ ఇప్పించడం, సినిమా చేయించడం అట్లా జరుగుతుంది. మీరు ఈ దర్శకుడికి నిర్మాతని మీరే తీసుకొచ్చి మీరే అప్పు చెప్పడం కారణం ఏంటి? అదే చెప్పడం, రికమెండ్ చేయడం. ఓన్లీ పరిచయం చేయించానండి, ఎందుకంటే శ్రీదేవి జ్యువెలర్స్ ఉంది ఆల్రెడీ, సో నేను అక్కడ యాడ్ చేసేదాన్ని. సో అక్కడ చాలా విన్నాను నేను వాళ్ళు మూవీ చేయాలి అది ఇది అని. అండ్ ఆల్రెడీ రామ్ సార్ నాకు 1 ఇయర్ బిఫోర్ నుండే తెలుసు. సో నేను అన్నాను, సార్ ఒకసారి మీరు మీట్ అవ్వండి, మీరు చూసుకోండి, మీరు చూసుకోండి. సో సార్ అలా జర్నీ చేసి ఇంకా ముందుకు ప్రొసీడ్ అయ్యారు. మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు, కానీ స్క్రీన్లో మరింత అందంగా కనిపించడానికి కారణాలు ఏంటి? డైరెక్టర్ గారు, విందా గారు అంటే అమ్మా ఇలా అడిగేస్తారా? అవును, విందా సార్ అండ్ లంగా వండి వేసుకున్నారు కదండి, మీ ట్రెడిషన్ వేసుకున్న తర్వాత అమ్మాయిలు అందంగానే కనబడతారు కదా. ఎలా అనిపించింది బాంబాయిలో పుట్టి పెరిగి ఒక కడియం లాంటి విలేజ్కి వెళ్ళి మీరు అక్కడ షూటింగ్ చేయడం, మీరు ఆ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే చాలా అరే విలేజ్ చూస్తున్నా కదా చాలా బాగుంది. తర్వాత కష్టాలు వచ్చాయి నాకు, ఆ ఎండలు అది ఇది. తర్వాత అనుకున్నా ఇంకా విలేజ్ గర్ల్ కదా, ఇంకా ఎండలోనే ఉండాలి, పూలు అది ఇది పని చేయాలి. సో సెట్ అయిపోయింది. ఇంకా మీరు ఎలాంటి పురుషోత్తముడిని పెళ్లి చేసుకోబోతున్నారు అది తెలుగు అబ్బాయి? ఎలాంటి పురుషోత్తముడు, పురుషోత్తముడు నా లైఫ్లో వచ్చిన తర్వాత అలాంటి పురుషోత్తముడిని చేసుకుంటాను. సూపర్.